Dear students, sentences with who ane 20 topic lo ippudu manam unnam ante who ni ekkadakkada ela vaadtam ane vishayanni manam sentences lo chuddam ante konni examples dwara teeskoni manam who ni ela vaadachu ippudu telusukundam. This is my sister who is sick. This is my sister who is sick. So chudandi ila cheppadam anedi ee rojullo chaala vaadukala undi meeru idi ganaka chaala chakkaga nechukunnatlayite meeru english lo fluent ga ekkuvaga confident ga maatladagalugutaru. Okay, this is my sister who is sick ante entandi మా సిస్టర్ జబ్బు పడింది అని చెప్పేసి. కానీ ఇక్కడ చెప్పే విధానం చాలా వర్ణనతో కూడినటువంటిది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ మై సిస్టర్ హూ ఇస్ సిక్. ఓకే, హూ క్లీన్డ్ ద హౌస్. ఐ మీట్ రామా హూ జస్ట్ రిటర్న్డ్ ఫ్రమ్ కర్నూల్. This is my friend who comes first in the class. Who is he? Ante dan artham, what is his name and family? Anartham anamata. Okay, atanu evaru, atanu atani gurinchi enti ane artham vachelaga హూ ఇస్ హీ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, అతను ఎవరు అనే అర్థం. ఓకే, అంటే అతను ఎవరు అంటే ఏమన్నట్లు, అతని పేరేంటి, అతని ఫ్యామిలీ ఏది అనే అర్థమే వస్తుంది. ఓకే, హూ ఇస్ హీ అంటే, ఓకే, అతని పేరేంటి అంటే వాట్ ఈస్ హీజ్ నేమ్ అని చెప్పేసి అడిగితే అతని పేరేంటి అవుతుంది. అదే హూ ఇస్ హీ అంటే అతను ఎవరు. ఇక్కడ పలికే విధానంలో మార్పు అనేది అవసరం, అంటే మీరు సందర్భానుసారంగా దాన్ని పలకాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, హీఈస్ మిస్టర్ కేపీ రాయ్ అనే అర్థం అనమాట. ఓకే, హూ ఈజ్ హీ అంటే హీఈస్ మిస్టర్ కేపీ రాయ్. హూ కండక్ట్స్ ద కాన్సర్ట్. హూ ఆర్ యూ. సో ఇలా హూ ఆమ్ ఐ, హూ ఈజ్ హీ, హూ ఈజ్ షీ, హూ ఆర్ దే, హూ ఆర్ దేర్, హూ గేవ్ యూ దట్ నైఫ్, హూస్ ఇస్ దిస్ బుక్, హూ ఇస్ దేర్, హూ ఇస్ స్పీకింగ్. సో ఇలా ఇంకా రకరకాలుగా చెప్పవచ్చు. హూ ఇస్ రామా, హూ ఇస్ ఇన్ ద, హూ ఇస్ ఫస్ట్ ఇన్ ద క్లాస్, హూ ఇస్ సిక్. ఓకే ఓకే, సో రకరకాలుగా మనం యూజ్ చేయొచ్చు హూ అనే పదాన్ని. ఓకే, సో హూ అంటే ఏమన్నట్లు అర్థం ఏంటి, ఎవరు అని. ఓకే, హూ ఆ మై అంటే నేను ఎవరిని, హూ ఇస్ హీ అతను ఎవరు, హూ ఇస్ షీ ఆమె ఎవరు, హూ ఆర్ దే ఎవరు వారు. ఓకే, హూ ఆర్ దేర్ చూడండి, హూ ఆర్ దేకి హూ ఆర్ దేర్కి తేడా గమనించండి. హూ ఆర్ దే అంటే ఎవరు వారు, హూ ఆర్ దేర్ అంటే అక్కడ ఎవరు లేదా ఎవరక్కడ అనే అర్థం అనమాట. హూ ఆర్ దేర్, హూ గేవ్ యూ దట్ నైఫ్, హూ గేవ్ యూ దట్ బుక్, హూ గేవ్ యూ దట్ పెన్. ఓకే, హూ గేవ్ యూ దట్ పీస్ ఆఫ్ చాక్. ఓకే, సో ఇలా హూస్ ఇస్ దిస్ బుక్, ఈ పుస్తకం ఎవరిది, హూ ఇస్ దేర్, హూ ఆర్ దేర్కి హూ ఇస్ దేర్కి తేడా గమనించండి. ఎవరక్కడ అంటే ఎవరు అనే పదం వస్తుంది, హూ ఇస్ దేర్ అంటే కొంచెం అమర్యాదగా అవుతుంది. ఓకే, ఎవడక్కడ అనే అర్థం వస్తుంది. ఓకే, హూ ఇస్ దేర్, హూ ఆర్ దేర్,
హూ ఈజ్ స్పీకింగ్ ఓకే సో అన్ని చోట్ల మర్యాద వస్తుందని మనం చెప్పలేము హూ ఈజ్ హీ అంటాం కదా మరి ఓకే సో ఎవరతను అనే అర్థమే వస్తుంది సో ఇక్కడ ఎక్కువ మందిని ఉద్దేశించి మనం మాట్లాడే సందర్భాలలో మాత్రమే హూ ఆర్ దేర్ అంటాం ఓకే అంటే అక్కడ నలుగురు ఐదుగురు ఉంటారని మనకు ముందే తెలిసినప్పుడు హూ ఆర్ దేర్ అని చెప్పేసి అడుగుతాం హూ ఇస్ దేర్ అంటే అక్కడ ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు మనకు తెలియని టైంలో హూ ఇస్ దేర్ అని చెప్పేసి వాడతాం ఓకే సో ఇలా తేడాలు గమనించి మీరు సందర్భానుసారంగా ఈ హూ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఆల్ ది బెస్ట్ సో చూసారుగా స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు మరెందుకు ఆలస్యం వెంటనే మాకు కాల్ చేయండి మా నంబర్ 9346780130 మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి మా వెబ్సైట్ www.kveasyenglish.com వెంటనే ఆర్డర్ చేయండి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.